నారాయణాయ స్వాహ, మదనాయ నమః, త్రివిక్రమాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పృథివ్యా ప్రాణాయమ్యా దైవీగాయత్రీంద ప్రాణాయామ నియోగ ఓం భో. అనంతరము వాసుదేవ పుణ్యాహవాచనము స్వామి వారికి అర్చక యాజ్ఞేయ స్వాములకు ఉభయదాతలకు అందరికీ కూడా రక్షాధారణ కార్యక్రమం నిర్వహించి ఆచార్య వృత్తిపరణాది కార్యక్రమాలు జరుపుకున్నాము. ఇప్పుడు వాస్తు పూజ, వాస్తు హోమము, వృత్సంగ్రహణము, అంకురారోపణాది కార్యక్రమాలు మనం జరిపించబోతున్నాం. ఈ యొక్క వాస్తు పూజ అంటే వాస్తు పురుషుడు ఈశాన్య భాగం వేసి ఈ రెండు పాదాలు కూడా నైరుతి కూడా అటు ఒక కాదు ఇటు ఒక కాదు చాపి ఉంటాడనమాట. సహజంగా వాస్తు పురుషుడికి కొంతమంది బొమ్మ వేసినప్పుడు ఈ నేత్రాలు ఇవన్నీ పెడుతూ ఉంటారు, అది కుదరదు. ఎందువలన అంటే వాస్తు పురుషుడు బోర్ణ పడుకొని ఉంటాడనమాట, ఆ నేత్రాలు అనేవి నేరమే ఉంటాయి. దీనికి ఉదాహరణగా మన ప్రతి ఒక్క దేవాలయాల్లో మకర తోరణం ఉంది కదా, ఆ మకర తోరణం పైన ఉండే తలకాయ వాస్తు పురుషుడి తలకాయ అనమాట. ఇప్పుడు మనం ఏమైనా కూడా ఆశ్చర్యంగా అంటే మనకి తెలిసి కానీ తెలియదు కానీ కించిత్ లోపాలు ఏమైనా ఉన్నట్లయితే స్వామి ఆ లోపాలన్నీ కూడా సరిదిద్దేసి మా యొక్క దేవాలయం కానీ ముఖ్యంగా దేవాలయానికి సంబంధించినటువంటి యాజమాన్యం వారు కానీ వచ్చే భక్తులకు కానీ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దినదిన అభివృద్ధి చెందుతూ కూడా చక్కగా పిల్లా పాపలు గోత్రాలు వ్యాపారాలు వ్యవసాయాలు అన్నీ కూడా అభివృద్ధి చెందేటప్పుడు మమ్మల్ని అనుగ్రహింపండి స్వామి అని ప్రతి సంవత్సరం కూడా మనము మరి ప్రశంసా చేసాం కదా. మళ్ళీ ఎందుకు చేయాలంటే ప్రతి సంవత్సరం ఏమి అంటే దేవాలయం అనేటప్పుడు కదా ఒక రోజు ఒక కూడది కాదు, ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి నిర్మాణాలు జరుగుతూ ఉండే కావున ఏ లోపాలు లేకుండా మమ్మల్ని ఆశీర్వదించు స్వామి అని ఇప్పుడు యొక్క వాస్తు ఆరాధన, వాస్తు పూజ కార్యక్రమం, వాస్తు హోమ కార్యక్రమం. ప్రధాన దేవాలయ స్వాహ.
భూమి
వీరా దేవా రేనా దేవాయ వకే దేవాయ భగవా అగ్రేశ్వరా దేవతాభ్యో నమః అహీనాయ మనుష్య సమస్తేస్తు దేవతాభ్యో నమః రాగ్రేనా దేవతాభ్యో నమః అహీనాయ మనుష్యాయ సమస్తేస్తు దేవతాభ్యో నమః నమస్తే దేవతా వదిస్తు